చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షల పేరిట దొంగ దీక్ష చేస్తున్నాడని, దీనిని ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రధాని మోడీ గుంటూరు సభలో ప్రసంగిస్తూ, చంద్రబాబు నాయుడు ఎప్పుడు తన వద్ద ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ కావాలని అడగలేదని, ఎప్పుడు తన వద్దకు వచ్చినా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అడిగేవారని చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడికి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలంటే ఎంత అభిమానమో తెలుస్తోందని అన్నారు. చంద్రబాబు తనని తాను మహాత్మా గాంధీతో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలో మొట్టమొదటి అవినీతి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు నమోదయ్యి ఉందన్నారు. రాష్ట్రంలో తన ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తున్నాడన్నారు. త్వరలోనే ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారని వైవి సుబ్బిరెడ్డి తెలిపారు. ఈ నెల 17న ఏలూరులో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బీసీ గర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ సభలో జగన్ బీసీలకు డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. బీసీలకు వైసీపీ ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పేందుకు ఏలూరులో ఈ బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దొంగ దీక్షలు, దొంగ దీక్షలు అంటారే, అట్లాంటి కార్యక్రమం ఇది. ఇక్కడ చేశాడు గత 6 నెలల నుంచి ధర్మ పోరాట దీక్ష అని చెప్పి, నీ డబ్బు నా డబ్బు మన సొమ్ముతో. ఇప్పుడు మళ్ళా మన సొమ్ముతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తా అంటే, ఈయన అధికారంలో ఉన్న 4.5 సంవత్సరం 30 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఏ రోజన్నా ప్రధానమంత్రిని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమని నిలదీశాడా? నిలదీస్తుంటే ఇప్పుడు ప్రత్యక్ష వచ్చేది కదా ఈ రాష్ట్రానికి. కేవలం 2 నెలల్లో వస్తున్న ఎలక్షన్లో ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టి మళ్ళా ఓట్లు వేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ దొంగ దీక్షలు చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు గుంటూరు సభలో, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఢిల్లీకి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమని అడగలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు నాకు, ప్యాకేజీలోనే అన్నీ ఉన్నాయి, ప్యాకేజీలోనే నాకు దోచుకోవడానికి అన్ని మార్గాలు మీరు చూపించండి చాలు అన్నాడు, అందుకే ప్యాకేజ్ ఇచ్చామని చెప్పాడు. దానికి సమాధానం చెప్పమనండి ఆయన్ని. ఎందుకు దీక్ష చేస్తున్నాడో పోయి, ఈయన ప్రధానమంత్రి ఇక్కడ ఉంటే ఈయన ఢిల్లీ పోయి దీక్ష చేస్తా అంట, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఏ రోజు ప్రశ్నించే ధైర్యం ఈయన చేయడు. ఎందుకంటే ప్రశ్నిస్తే ఆయన దోచుకున్న డబ్బునంతా అవినీతి సొమ్ము అని చెప్పి ఎక్కడ పట్టుకొని ఆయన కేసుల్లో ఇరికిస్తారని భయం. అన్నిటికన్నా ఘోరం సిగ్గుచేట ఏంటంటే, నిన్న మాట్లాడతారు మోడీ గారు మాట్లాడిన దానికి ఆయన రిప్లై ఇస్తూ గాంధీ గారు లాగా బతుకుతున్నా అంట. గాంధీ గారి లాంటి అభిమానులు, గాంధీ గారికి ఉన్న ఇది దేశభక్తి, ఆయన్ని దేవుడిగా కొలిచే ప్రజలందరూ కూడా ఆ మాట విని సిగ్గుతో తల వంచుకుంటున్నారు. గాంధీ గారు ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? దేశంలో మొట్టమొదటి దోపిడీ ముఖ్యమంత్రిగా పేరుపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో హింస ఏ విధంగా పాలన సాగిస్తుందో హింస పాలన మీరు చూస్తూనే ఉన్నారు. ఇష్టారాజ్యంగా దళితుల్ని, బీసీలని ఏ విధంగా అవమానపరిచి వాళ్ళని తొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్రంలో చూస్తున్నారు. అధికారులను కూడా లేకుండా దళితులు అంటే వాళ్ళ బూట్ల కింద నలిపే కార్యక్రమం జరుగుతుంది. ఈయన గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాడు, గాంధీ గారితో పోల్చుకుంటున్నాడు. మీ అన్ని దొంగ దీక్షలు, మీరు ఏ మొహం పెట్టుకొని ఢిల్లీ పోయి దీక్ష చేస్తారు? ఎవరితో దీక్ష చేస్తారు? ఈయన దీక్షకి మద్దతు ఇవ్వడానికి ఎవరు వస్తారు? ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా అంశమే కాదు, ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాడు, ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయని అన్ని కపట నాటకాలు, కొత్త కొత్త డ్రామాలు వేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఏ విధంగా అయితే పింఛన్లు పెంచే కార్యక్రమం, పింఛన్లు పెంచాలని ఉంటే 3 సంవత్సరాల నాడు 2.5 సంవత్సరాల కిందటే పింఛన్లు ఎందుకు పెంచలేదు? మళ్ళీ ఇప్పుడు డాక్రా మహిళలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం, అన్నీ కూడా ఓట్ల కోసం మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమే. కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా? రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.